హలో ఫ్రెండ్స్, కండరాలు బలంగా ఉండాలంటే అటు పౌష్టికాహారం ఇటు శారీరక శ్రమ రెండూ కావాలి. ప్రతి ఒక్కరికి దృఢంగా బలంగా కనిపించాలని కోరుకుంటారు. శరీరం బలహీనంగా ఉండే వారిలో కొంచెం ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. మన మనసు బలంగా ఉండాలంటే ముందు శరీరం బలంగా ఉండాలి. అందుకే బలమైన శరీరం కోసం చాలామంది జిమ్లో చేరి కష్టపడుతుంటారు. కానీ కొంతమంది జిమ్లో ఎంత కష్టపడినా కానీ వారి శరీరంలో ఎటువంటి పెరుగుదల ఉండదు. దానికి కారణం జిమ్లో ఎక్కువగా కష్టపడతారు కానీ సరైన ఆహారాన్ని తీసుకోరు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, బాడీ పెరగడం అనేది 80% మనం తినే ఆహారం మీద, మిగిలిన 20% మనం చేసే ఎక్సర్సైజ్ మీద ఆధారపడి ఉంటుంది. అది కూడా సరైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శరీర కండరాలు పెరగడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్స్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. శరీర కండరాలను పెంచుకునేవారు మరియు కండరాలను బలంగా ఉంచుకునేందుకు అత్యంత ముఖ్యమైన ప్రోటీన్ కలిగిన ఆహారం. చక్కటి కండల పటుత్వానికి తక్కువ ధరలో ఏదైనా ఆహారం ఉందంటే అది గుడ్లు అనే చెప్పాలి. గుడ్లలో శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ పుష్కలంగా ఉంటాయి. ఇది అందరికీ సులభంగా అందుబాటులో ఉండే ఆహారం. కాబట్టి మజిల్స్ పెరగాలనుకునేవారు రోజువారీ ఆహారంలో వీటిని చేర్చండి. అలాగే డ్రై ఫ్రూట్స్. కండరాలు పెరగాలనుకునేవారు ఆహారంలో డ్రై ఫ్రూట్స్ను భాగం చేసుకోవాలి. ముఖ్యంగా బాదాం, వాల్నట్స్, జీడిపప్పు, వేరుశనగ వంటి వాటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బాడీలోని కండరాలు పెరగడంతో పాటు బలంగా తయారవుతాయి. అలాగే పాలు. పాలలో కూడా ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, అన్ని రకాల పోషకాలు ఉంటాయి. పాలలో ఉన్న కాల్షియం ఎముకలు బలంగా ఉండటానికి కూడా సహాయపడతాయి. పాలు మాత్రమే కాకుండా ఇతర డైరీ ఉత్పత్తులు కూడా తీసుకోవాలి. అలాగే కండరాల నిర్మాణంలో బీన్స్ బాగా పనిచేస్తాయి. మనకు రకరకాల బీన్స్ అందుబాటులో ఉంటాయి. కిడ్నీ బీన్స్ అంటే రాజ్మా, అలసందలు, బ్లాక్ బీన్స్, సోయా బీన్స్ వంటి వాటిని ఉడికించినప్పుడు 1 కప్పు బీన్స్లో 15 గ్రాములు లభిస్తుంది. వీటిలో ఫైబర్, బి విటమిన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలు పెరుగుదలకే కాకుండా అనేక రకాల వ్యాధులను దూరం చేస్తాయి. అలాగే కండరాల పెరుగుదలలో సాల్మాన్, మకిరెల్, ట్యూనా వంటి చేపలు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఎక్కువ మొత్తంలో ఉండే ప్రోటీన్లు కండరాలు బలంగా పెరిగేలా చేస్తాయి. అలాగే పండ్లు, అరటి పండ్లు, కర్బూజా మరియు యాపిల్స్లో కండరాల పెరుగుదలకు సహాయపడే గుణాలు అధికంగా ఉన్నాయి. ఈ పండ్లలో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, మినరల్స్, విటమిన్స్ అధికంగా ఉండడం వల్ల ఇవి మజిల్ మాస్కు గ్రేట్గా సహాయపడతాయి. అలాగే ఆకుకూరలు, కూరగాయలలో ఉన్నటువంటి పోషకాలు మనిషికి కావాల్సిన శక్తి సామర్థ్యాలను రెట్టింపు చేస్తుంది. శరీరానికి కావాల్సిన కాల్షియం, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కండరాల పెరుగుదలకు సహాయపడతాయి. సో ఇది ఫ్రెండ్స్, ఆరోగ్యకరమైన కండరాల కోసం మీరు ఎలాంటి ప్రోడక్ట్లు, సప్లిమెంట్లు, మసిల్ స్కెయిన్ పౌడర్లు, మందులను ఉపయోగించాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని ఆహార పదార్థాలను మీ డైట్లో చేర్చుకోవడం వల్ల అద్భుతమైన లాభాలు పొందవచ్చు. ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.